Hi everybody, welcome to my channel Akira Vlogs. This is Harika and this is 2BHK plan, rectangular area andi and east facing plan. Area width vachesi 21 feet and length is 59 feet. सो इत फस्ट फ्लोर प्लान अंके नैन स्टेप ड्रा कोसम सो इत बालकनी वरंडा ऐक्चुअली 21 फीट नीचे मल्ल मन की 3 फीट अंड 2 फीट रिड्यूस आफ्टर रिडक्शन मन को चे विड्थ 16 फीट अंड लेंथ 59 फीट कंप्लीट रेक्टेंगुलर एरिया अंडी ऐस पर वास्तु रेक्टेंगुलर एरिया ड्रा चेसुकोवडम एव्रीथिंग कैलकुलेट अवुतुंदंडी इवन मिरर कूडा ए फेसिंग लो पेट्टाली अनेदी इंपॉर्टेंट ऐस पर वास्तु सो नेनु इला ड्रा चेसुकुन्नानंडी इदि कंस्ट्रक्शन लो उंदी इदि कंप्लीट अयिपोयिन तर्वात नेनु खच्चितंगा मीतो षेर चेसुकुंटानु and coming to this plan with the balcony a veranda hall or living pooja room kitchen bedroom one or children bedroom toilet one attached toilet two and master bedroom so idandi 2BHK plan and as per vastu manam मेन बेसिक लेवल चूसुकोवाल्सिनवि एंटंटे डोर्स अंडी डोर्स एप्पुडु कूडा ईवन नंबर लो उंडाली सो लेट अस काउंट हियर वन टू थ्री फोर फाइव एंड सिक्स सिक्स डोर्स वच्चायंडी దాని వల్లే నేను కిచెన్ కి ఇక్కడ డోర్ పెట్టించట్లేదు యాక్చువల్లీ పెట్టిస్తే 7th డోర్ అవుతుంది ఆడ్ నంబర్ అలా ఉండకూడదండి అందుకనే ఓపెన్ వే పెట్టించాం అండ్ విండోస్ కి కూడా సేమ్ 1 2 3 4 5 అండ్ 6 6 విండోస్ వచ్చాయండి సో కిచెన్ కి ఓపెన్ విండో పెట్టించాలనేది ముందు నుంచే ఉంది ఎందుకంటే డైనింగ్ హాల్ లేదు सो अगर टू सीटर की कन्वीनियंट का पेटी चाड़ा निकी ने नला ओपन विंडो पेटी चनु सो विंडो शेप वच्चेसी रेक्टेंगल लो उंटुंदंडी सो अदी नेनु ओडब्ल्यू अनी रिप्रजेंट चेसानु अंड पूजा रूम की एप्पुडु कूडा विंडो उंटे मंचिदंडी काकपोते ऑड नंबर वस्तुंदी सो अंदुकने वेंटिलेटर कोंचेम पेद्द डैमेंशन लो चूस्तुन्नामु 1 2 టాయిలెట్ వెంటిలేటర్ అండి అండ్ ఇక్కడ పెట్టిస్తే 3 అవుతాయి ఆడ్ నెంబర్ అవుతుంది దట్స్ వై నేను 2 వెంటిలేటర్స్ కూడా అక్కడే పెట్టించాం సో 4 వెంటిలేటర్స్ మెయిన్ ఇవండి డోర్స్ విండోస్ వెంటిలేటర్స్ అన్ని కూడా ఈవెన్ నెంబర్ లో ఉండాలి అండ్ ऐस पर वास्तु चबदा चाल मंदी नॉर्थ ईस्ट कॉर्नर अंटे ईशान्यंलो देवड़ मंदिरम और पूजा रूम उंटे मंचिदनि चेप्पानु अंटारु अट द सेम टाइम नॉर्थ ईस्ट कॉर्नर लो बरु कूडा उंडकूडदंडि सो अक्कड पूजा रूम उंडाली अनेदि करेक्ट प्लान कादु अनि इंकोकटि ఆ పూజా రూమ్ ఏ రూమ్ లో అయితే ఉంటుందో అంటే ఈ ప్లాన్ అనే కాదు ఏ ప్లాన్ అయినా సరే ఆ పూజా రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్ కి డయాగనల్ గా అంటే ఆ కార్నర్ నుంచి మనం డయాగనల్ గా నడిస్తే ఎగ్జాక్ట్ కార్నర్ లో పూజా రూమ్ ఉండకూడదండి
సో అందుకే నేను పూజారం ఇక్కడ పెట్టించాను. యాక్చువల్లీ ఇది కూడా ఫస్ట్ స్టార్ట్ అయిన రూమ్ కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ లాగానే అవుతుంది. ప్లీజ్ ఇగ్నోర్ నాయిస్ అండి. అండ్ ఇంకొకటి, అక్కడ టాయిలెట్స్ చాలా స్మాల్ సైజ్లో వచ్చాయి కదా, మీరు ఇక్కడ పెట్టించచ్చు కదా అని అనుకోవచ్చు. యాక్చువల్లీ నిజమే, మాస్టర్ బెడ్రూమ్ 12x16 ఫీట్ వచ్చింది, చాలా పెద్ద రూమ్ వచ్చింది, పెట్టించవచ్చు. బట్ ఇది ఇంటి హెడ్ ఉండాల్సిన ప్లేస్ కాబట్టి అది ఎంత స్పేషియస్గా ఉంటే అంత మంచిదండి. అక్కడ టాయిలెట్స్ అని మిర్రర్స్ అని అలాంటివి పెట్టకుండా ఉంటే మంచిది, ఫైనాన్షియల్లీ ఆర్ హెల్త్ వైజ్ కూడా. అది నైరుతి సౌత్ వెస్ట్ కార్నర్. అక్కడ అస్సలు ఉండకూడదండి, ఎలాంటి బరువు ఏది ఉండకూడదు, ఇంటి హెడ్ ఉండాల్సిన ప్లేస్ అది. యాక్చువల్లీ వెనక కూడా స్పేషియస్గా ఉంది, సో అక్కడ పెట్టించవచ్చు. 3.5 ఫీట్ వచ్చింది విత్. చాలామంది అడిగారు ఈ టాయిలెట్ అక్కడ పెట్టించవచ్చు కదా, ఈ ప్లేస్లో ఒక టాయిలెట్ పెట్టించవచ్చు కదా అని. కానీ సౌత్ వెస్ట్ కార్నర్ ఎప్పుడు కూడా ఎక్స్టెన్షన్లో ఉండకూడదండి, అది ఎప్పుడు 90 డిగ్రీస్లో ఉండాలి. ఓల్డెన్ డేస్లో చాలామంది ఇలాగే కట్టించేవారు, వాళ్ళకి తెలుసో తెలియకో నాకు తెలియదు. ఎనీవే స్పేస్ లేనప్పుడు తప్పదు కదండి, సో స్పేస్ లేనప్పుడు అక్కడ కట్టించడం కరెక్ట్ డిసిషనే. బట్ నా సజెషన్ ఏంటంటే, ఆ వాల్కి అటాచ్ అయ్యేలాగా వాష్రూమ్ కట్టించొద్దండి, అట్లీస్ట్ మినిమం గ్యాప్ ఇవ్వండి. మినిమం 0.5 ఫీట్ గ్యాప్ ఇచ్చినా చాలు, ఆ వాల్కి మాత్రం అటాచ్ చేసి కట్టించొద్దు. అందుకే నేను ఈ ప్లేస్నే 2 టాయిలెట్స్గా డివైడ్ చేశాను. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ వచ్చింది, అండ్ ఇది కామన్ టాయిలెట్ లాగా. సో అది 2 బిహెచ్కే ప్లాన్, డబల్ బెడ్రూమ్, హాల్, కిచెన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.